చేసేదంతా చక్కని దంద అన్నట్టు డిడి నోటీస్ వస్తాయని చెప్పి భయపడి ఇవాళ ఏదో చేదో నేను గొప్ప ఝాన్సీ రాణిని రుద్రమ దేవిని అని చెప్పి సమాజాన్ని చూపెట్టే ప్రయత్నం చేసి ఇవాళ దీక్ష చేస్తే ఇన్ని రోజులు దీక్ష తీయలే ఇన్ని సంవత్సరాలు దీక్ష తీయలే మీ అయ్యని ఎందుకు గల్లబట్టి నిలదీయలే నేను బయట దీక్ష చేస్తున్నా బయట దీక్ష చేస్తున్నా మహిళా రిజర్వేషన్ కోసం మరి మన పార్టీలో ఇద్దాం మన పార్టీలో మంత్రులకు ఎక్కువ మంది మహిళలకు మంత్రి పదవులు ఇద్దాం 33% మంత్రి పదవులు మహిళలకు ఇద్దాం మన పార్టీలో 33% రిజర్వేషన్ అమలు చేద్దాం ఈ తెలంగాణ రాష్ట్రంలో 33% రిజర్వేషన్ అమలు చేస్తాం తీర్మానం చేద్దాం అప్పుడు దీక్ష చేయాలి తప్ప నీ పార్టీకి అతిగతి లేదు నీ అయ్యకి అతిగతి లేదు నీ పార్టీ లేదు నీ ప్రభుత్వం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు అతిగతి లేదు నువ్వు వై ఢిల్లీ దీక్ష చేస్తే దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే నమ్మడానికి దేశ ప్రజలు సిద్ధంగా లేరన్న విషయాన్ని గుర్తుంచుకోరి ఇవాళ పక్కకున్నది ఎవరు అంటే ఆమెకు సపోర్ట్ చేసేది ఎవరంటే ఇవాళ మహిళా బిల్లు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సందర్భంలో మహిళల బిల్లొద్దు ఒక్కడు మాట్లాడేటోడు సిటీలో ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతుంటే తెలంగాణ మహిళలు ఆలోచించాలి దేశ మహిళలు ఎవరు అంటాడు సిటీలో ఉన్నటువంటి మహిళలు అందంగా ఉంటారు కాబట్టి ఓట్లు వేస్తారు గ్రామాల్లో ఉండే మహిళలు అందంగా ఉండరు కాబట్టి ఓట్లు లేరు కాబట్టి మేము మహిళా బిల్లును ఒప్పుకుంటామని చెప్పి ఒక నీచుడు ఒక నిట్టుసుడు మాట్లాడితే నీ అయ్య మాట్లాడలే నీ పార్టీ మాట్లాడలే భారతీయ జనతా పార్టీ గల్లవట్టి బయటికి గుంజుకొచ్చి చెప్పుతో చీపుతో కోరుతామని చెప్పి వారికి ఇష్ట పార్టీ భారతీయ జనతా పార్టీ ఎవరైతే మహిళా బిల్లు వ్యతిరేకంగా పేపర్ బిల్లు పేపర్ చింపేసి చెత్త బుట్టలు పడేసి మహిళా బిల్లును అడ్డుకున్నాడో వాళ్లకు కేసీఆర్ పైసలు ఇచ్చి పైసలు పంపించి వాళ్లతో మళ్ళీ ఇవాళ సపోర్ట్ చేసుకునే ప్రయత్నం చేసినట్టే ఒక్కసారి మహిళల మీద బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా కక్ష ఉందో ఏ విధంగా కసి తీసుకునే ప్రయత్నం చేస్తారో ఇన్ని సంవత్సరాలుగా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పడుతున్న ఆవేదన భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ మహిళలకు భరోసా కల్పించే ప్రయత్నం ఇలా భారతీయ జనతా పార్టీ చేస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఆయన బిడ్డ దంద చేస్తే ఆయన బిడ్డ దృష్టి నుంచి మళ్ళీ ఆయన చేసే దంద నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే ఈ దీక్ష అన్న విషయం గుర్తుంచుకోవాలి. కేసీఆర్ కొడుకు కండ కావడం తలకాగెక్కింది. జడ్జీలను దిద్దుతున్నాడు, పోలీసులను దిద్దుతాడు, నాయకులను దిద్దుతాడు, భారతీయ జనతా పార్టీ నాయకులను దిద్దుతాడు, ఇవాళ మోడీ గారిని దిద్దుతాడు, మా పార్టీ నాయకులను దిద్దుతాడు, అసభ్యంగా మాట్లాడతాడు, అహంకారంతో మాట్లాడతాడు. ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచించండి. బీఆర్ఎస్ పార్టీలో ప్రజాపల్లె నేను అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ఉద్యమకారులకు అప్పీల్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులారా మీ మీద ఈడీ దాడులు జరిగితే ముఖ్యమంత్రి మాట్లాడలే, ముఖ్యమంత్రి కొడుకు మాట్లాడలే, ముఖ్యమంత్రి బిడ్డ మాట్లాడలే, ముఖ్యమంత్రి అల్లుడు మాట్లాడలే, మీ మీద ఈడీ దాడులు జరిగితే దాన్ని ముఖ్యమంత్రి మాట్లాడకుండా సమర్థించినట్టే. కానీ కేసీఆర్ అనే బిడ్డకు మాత్రం ఈడీ నోటీస్ వస్తే ఈడీ విచారణకు రమ్మంటే మాత్రం ముఖ్యమంత్రి ఆయన బిడ్డతో దీక్ష చేస్తున్నాడు, ఆయన కొడుకుతో ప్రెస్ మీటింగ్ పెట్టించి ఇలా ఈడీని దిట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మీకే గుర్తింపు లేదు, మీకు ఆపద వస్తే మీ కష్టం వస్తే మీ కష్టాల గురించి మీ ఆపద గురించి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ముఖ్యమంత్రి కుటుంబానికి ఆపద వస్తే మాత్రం ముఖ్యమంత్రి కుటుంబం అంతా ఒక్కటై వాళ్లకు వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తే తప్ప మీ బీఆర్ఎస్ పార్టీలో మీ బతుకులు కుక్క బతుకులు అయిపోయినాయి, బిచ్చపత్రులైపోయినాయి. మిమ్మల్ని ఎవరు కాపాడే ప్రయత్నం చేయడు. ఎందుకంటే దేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అవినీతి పనులను క్షమించే ప్రసక్తి లేదు. ఈడీ వచ్చది ఎవరొచ్చినా కూడా ఈడీ సంస్థలకు అవి దర్యాప్తు ఏజెన్సీలు, వాటికి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. అవినీతి పనులు ఎవరైనా కూడా చట్టం తన పని తాను చేసుకోపోతుందని చెప్పి ఏదైతే ఉందో ఇలా దర్యాప్తు సంస్థలని కూడా వాళ్ల పని వాళ్ళు పక్కా చేసుకుంటారు. నీ బిడ్డ దొంగతనం చేస్తే భరించబడ్డారా తెలంగాణ సమాజానికి? ఏమవసరం తెలంగాణ సమాజానికి చెప్పి చేసిందా? మీకోసమే దంద చేస్తుందని చెప్పి నీ బిడ్డ వైపు చెప్పి చేసిందా? ఒక్కసారి అనుకోండి, ఇంతవరకు ఆమె బిడ్డ దంద చేస్తే కేసీఆర్ ఇంతవరకు మాట్లాడలే. కేసీఆర్ అనే వ్యక్తి ఇంతవరకు కేసీఆర్ బిడ్డ గురించి నా బిడ్డ దంద చేయలేదని మాట్లాడలే ఇంతవరకు, అంటే చేసిందన్నట్టే. కేసీఆర్ కొడుకు మొన్నటి వరకు మాట్లాడలే ఆయన బిడ్డ చెల్లె చేసే దంద గురించి, నా చెల్లె చేయలేని చెప్తలేడు, చేసిందని చెప్తున్నాడు. చేయలేని చెప్తే
చేయలేని చెప్పలేదు కాబట్టి ఆయన తన్నకు తెలుసు నా చెల్లె తప్పకుండా దొంగదంద చేసింది సారా దంద చేసింది పెట్టుబడి పెట్టింది చెప్పి ఇలా రాష్ట్రం దాటింది దేశం దాటింది ఖండాంతరులుగా కేసీఆర్ బిడ్డ దేశ వ్యాపారం ఖండాంతరులుగా చేయాలి చెప్పి భావించే ఇలా బుల్లాపు బోర్ల బొక్కలు పడి అసలు విషయాలు బయటకు వచ్చింది ఇలా కేసీఆర్ బిడ్డ దేశ దంద మీద ఇలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడు ఇంతవరకు ఈ లిక్కర్ దంద మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇంతవరకు మాట్లాడలే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకట బీజేపీ బీఆర్ఎస్ ఒకట ఒక్కసారి ఆలోచించాలి కలిసి దోసుకుంటారు వాళ్ళు కలిసి వంచుకుంటారు కలిసి ఎన్నికల పోటీ చేయబోతున్నారు మళ్ళా కలిసి అధికారాన్ని పంచుకోబోతున్నారు ఇలా వాళ్ళు ఇలా ప్లాన్ ప్రకారం రెండు పార్టీలు కలిసి దంద చేసుకుంటా దొంగ దంద లంగ దంద చేసుకుంటా బీజేపీని అప్రతిసపాలు చేసి ప్రయత్నిస్తున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మహిళల గురించి పోరాట పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు 317 జీవో వల్ల ఇబ్బంది పడుతున్న టీచర్లను లాటరీ చార్జ్ చేసి పోలీస్ స్టేషన్ చేస్తే పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ వికారాబాద్ లో రేప్ జరిగితే పోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఖమ్మంలో ఆత్మహత్య చేసిన కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకు భరోసా నింపిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇలా మంటల్లో లేడీ అడ్వకేట్ హత్య జరిగితే ఆ కుటుంబాన్ని పరామర్శించి లీగల్ టీమ్ ను పంపి వాళ్లకు భరోసా ధైర్యం కల్పించిన పార్టీ భారతీయ జనతా పార్టీ నిన్న కాక మొన్న ప్రీతి హత్య జరిగితే ప్రీతి కుటుంబాన్ని సందర్శించి వాళ్ళకి పరామర్శ చేసి వాళ్ళకి ధైర్యాన్ని భరోసాను కల్పించి వాళ్ళ ఇంటికి లీగల్ టీమ్ ను పంపి ఎస్టీ కమిషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసి వాళ్ళకు ధైర్యంగా వాళ్ళకు భరోసా ఇచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ మాట్లాడదు కమ్యూనిస్టు పార్టీ మాట్లాడదు రేపులు చేసే మర్డర్లు చేసే హత్యాచారాలు ఆత్మహత్యలకు ప్రేరేపించే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీలు మాట్లాడరు ఈ తెలంగాణ రాష్ట్రంలో మహిళను హత్య చేయాలంటే ఆత్మహత్యలకు పురిగొల్పాలంటే హత్య వేధించాలంటే ఏ విధంగా ఇబ్బంది పెట్టాలంటే ఇలా వాళ్ళు పెట్టేదంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎవడు అయితే ఎంఏ పార్టీ ఎవడు వాళ్ళకు జెండాలు చూస్తే భయపడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ జెండాలు చూస్తే ఇలా తెలంగాణలో మహిళలు ఇంట్లోకి వెళ్లి బయటికి రాలేని పరిస్థితి ఉంది ఏ సంఘటన చూసినా కూడా ఆ సంఘటనలో పూర్తిగా ఇన్వాల్వ్ అయింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ ఎవరైతే నేరస్తున్నారో వాళ్ళని కాపాడింది అయితే బీఆర్ఎస్ పార్టీ ఎంఏ పార్టీ ఈ రెండు జెండాలు పింక్ కలర్ జెండాలు పచ్చ జెండాలను చూస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక భయానక వాతావరణం సినిమాలో విలన్ చూస్తే ఇలా ఆడవాళ్ళందరూ ఎట్లా పోతుంటారో మన సినిమా సంఘటన చూస్తాం ఇలా సినిమా చూపిస్తున్నారు మనకు టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు ఎంఏ పడ కలిసి సినిమాలో విలన్ చూస్తే ఆడవాళ్ళు ఎట్లా వారిపోతారు ఇలా నిజంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళు చూస్తే ఎంఏ పడ చూస్తే పచ్చ జెండా చూస్తే పింకు జెండా చూస్తే ఇలా ఆడవాళ్ళందరూ పారిపోయి తలుపులు పెట్టుకొని బయటికి రాలేని పరిస్థితి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉందంటే దానికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పకుండా ఇవాళ ఢిల్లీలో పోయి దీక్ష చేస్తే ప్రజలు ఎవరు నమ్మరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ముఖ్యమంత్రి ఇప్పటికైనా మాట్లాడు నీ బిడ్డకు లిక్కర్ కేసులో సంబంధం ఉందా లేదా నువ్వు స్పష్టం చేయి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ని సంవత్సరాలు ఇన్ని రోజులుగా అనేక ఆరోపణలు వస్తున్నాయి నువ్వు ఎందుకు మాట్లాడలే నీకు మీ పార్టీకి ఏమైనా సంబంధం ఉందా ఒక్కసారి స్పష్టం చేయి కాబట్టి ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ నిక్కచ్చిగా వివరిస్తున్నది నిజాయితీగా వివరిస్తున్నది ధైర్యంగా ఈ తెలంగాణ మహిళలకు ఒక పెద్దన్న పెద్దన్నగా భారతీయ జనతా పార్టీ ఉందన్న విషయాన్ని స్పష్టం చేస్తూ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున మహిళల కోసం బీజేపీ భరోసా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో మహిళలు పడుతున్న ఇబ్బందులు మహిళలు పడుతున్న కష్టాలను తెలుసుకొని వాళ్ళకు ధైర్యాన్ని ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందే విధంగా ఇలా భరోసా కల్పించడానికి ముందుకొస్తున్నది మహిళా మోర్చా రాష్ట్ర శాఖకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ ధైర్యంతో ఎస్ నేనే ఉంటా ముందుంటా యుద్ధం ప్రారంభిస్తా యుద్ధాన్ని చేస్తా ఎట్టి పరిస్థితుల్లో వెనుకడు వేయని చెప్పి ఈ దీక్షలో కూర్చోడానికి అనేక కార్యక్రమాలు కర్ణాటక ఎన్నికలు ఉన్నా కూడా లేదు కర్ణాటక ఎన్నికల తర్వాత ఇలా తెలంగాణ రాష్ట్రంలో మహిళలు వస్తున్న ఇబ్బందులు నేను భరించలేకపోతున్నా నేను సహించలేకపోతున్నా ఉండలేకపోతున్నా ఆ దీక్షలో నేనే కూర్చుంటా తెలంగాణ మనకు భరోసా కల్పిస్తా అని చెప్పి వచ్చేయండి మా అక్క మా డీకే అన్నక కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకి.